గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన జంగా దివ్య ఇటీవల అనారోగ్యంతో మరణించింది. తల్లిని కోల్పోయిన చిన్నారులు అనాథలు కావడంతో వారి ఆలనాపాలన బంధువులు చూసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న గంభీరావుపేట మండల ఎస్ఐ సౌమ్యారెడ్డి చిన్నారులకు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులను అందజేశారు. కరోనా సమయంలో ఎవరైనా దాతలు ముందుకొచ్చి పేద కుటుంబాలకు సహాయం చేయాలని ఎస్ఐ సౌమ్యారెడ్డి కోరారు. గంభీరావుపేట మండలంలో జంగా దివ్య అని గత 25 రోజుల కింద చనిపోవడం జరిగింది. తనకి ఒక పాప ఒక బాబు ఉన్నారు. పాప 5వ తరగతి చదువుతుంది. వాళ్ళకి నా వంతుగా నేను ఆర్థిక సహాయము మరియు రేషన్ అందించడం జరిగింది. ఇక ముందు కూడా ఇంకా ఎవరైనా ఉంటే ఇలాంటి వారికి నా వంతుగా నేను సహాయం చేయగలను. అదేవిధంగా ఇంకెవరైనా దాతలు ఉంటే కూడా ఈ లాక్డౌన్ టైంలో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పేదవారికి ఆర్థిక సహాయాలు కానీ రేషన్ బియ్యం కానీ అందించగలరని కోరుతున్నాను.